ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానము చేద్దాం. లోక చింతలు లేదా లోక విచారములు అనే అంశాన్ని మీ మధ్యన జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 4:18 ప్రకారం, ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన ఆపేక్షములను లోపల జొచ్చి వాక్యమును అణిచివేటు వలన అది నిష్ఫలమగును అనే వాక్యాన్ని మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా. చాలామంది ప్రస్తుత దినాల్లో క్రైస్తవులు విచారం కలిగి ఉన్నవారే నెమ్మది లేకుండా జీవించుచున్నారు. వారి హృదయమందు దేవుని వాక్యం నాటబడకుండా చింత అది అడ్డగిస్తూ ఉంది, దేవుని వాక్యమును అణిచివేయుచున్నది. మీలోనెవడు చింతించుట వలన తన మూరుడెక్కువ చేసుకొనగలడు అని ప్రభు ప్రశ్నించను. మత్తయి సువార్త 6:27 ప్రకారం, దేవుని బిడ్డలారా, ప్రభునందు ఆనందించుచు ఉత్సాహముగా ఆయనను ఆరాధించుడి. లోక చింత అను భారము మీరు మోయకూడదు, అది యెహోవా మీద వెయ్యవలను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సముద్రంలో ఒక చేప సముద్రంలో నీరు ఎండిపోతే ఏమీ చేయలేనని సముద్రం నుండి బయటికి దూకిందట. రైతు తన ఎద్దు కోసం ఎండుగడ్డి సిద్ధపరిచి ఉండెను. వాములో గడ్డి అయిపోతే ఏమి చేయలేనని చింతించిన ఎద్దు గడ్డిని తినకుండా చచ్చెనంట. దేనిని గురించి చింతపడకూడదు గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విజ్ఞాపనలు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6-7 ప్రకారం, చింత మీ మీద పడి దాడి చేసినప్పుడు మీరు భారము యావత్తు దేవుని మీద మోపాలని ఆయన మిమ్మను ఆదుకున్నని సంకీర్తన 55:22 దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రియమైన శ్రోతలారా, మన భారములను మాత్రము కాదు మన మనోవేదనను, చింతను, కన్నీరు యావత్తును ఆయన మీద మోపి మనము విశ్రమించండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన మోసిన వాటిని మీరెందుకు వ్యర్థముగా మోయవలను? యేసుక్రీస్తు సిలువలో మన పాప శాపములను, అతిక్రమములను, వ్యాధి బలహీనతలను, దుఃఖములను మోసి ఆయన మనకు సహాయం చేసి ఉన్నారు. కాబట్టి ప్రియమైన శ్రోతలారా, దీనికి మీరు బాధపడుతున్నారు, లోక చింతల్లో దీని కొరకు మీరు బాధల్లో, వేదనలో ఉన్నారు, విచారముతో ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ దినమున ప్రభు కనికరపరి ఇట్లనెను, మాతా మాతా, నీకు ఇంకేమైనా పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు. లూకాసువార్త 10:41-42 భాగాల్లో, అవును, ఒకని హృదయంలో విచారము దాన్ని కృంగజేయును, వాణ్ణి కృంగజేయును. సామెతలు 12:25 ప్రకారం, దేవుని బిడ్డ, నీవు విచారమునకు చోటిచ్చి సమస్యల వద్దని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన శ్రోతలారా, దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ లోక చింతలకి, ఈ లోక ఆశలకి, ఈ లోక విచారములకి, ఈ లోకంలో ఉన్న కష్టాలకి, బాధలకి, ఇరుకులకి, ఇబ్బందులకి, శాపాలకి, వ్యాధి బలహీనతలకు మీరు లోనైపోయి బాధపడుతున్నారా? మీ చింత యావత్తు కూడా దేవుని మీద వేయండని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మన హృదయాల్లో ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐక్య విచారము వలన మగ్నముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. లోకాసువార్త 21:34 దేవుని వాక్యం మాట్లాడుతుంది.
ఆలోచించుకుందామా? మన ఐహిక విచారములు, ధన మోసమును, మరి అతి ఆపేక్షములు లోపల జుచ్చి వాక్యమును అణిచివేస్తాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, నాకు సహాయము చేయుటకు ఎవరూ లేరు, నాకెవరు సహాయము చేయరు అని మీరు అనుకునే ఎల్లా మీ బాధ అంతా కూడా తీర్చగలిగిన నా యేసుప్రభు, మన యేసుప్రభు మన కొరకు ఉన్నాడు. ఆయన కొరకు మనం వేచియున్నవారిగా మన యొక్క బాధ, మన యొక్క చింత అంతా కూడా ఆయన మీద వేస్తే ఆయనే మనకి సహాయం దయచేయునని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనలో మనోవేదన తీర్చివేద్దాం, చింతను తీసివేద్దాం, కన్నీరు యావత్తును ఆయన మీదే మనం వేద్దాం. ఆయన మనకు సహాయం దయచేయగల దేవుడిని నమ్ముదాం. యేసు ప్రభు మీద ఆధారపడదాం. యేసయ్యా, మా లోకంలో ఉన్న చింతలన్నీ మాకు తీర్చివేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 94805850 మరియు ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరి ఒకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.